అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రత్యేకించి మీ ముందుకు రావడానికి కారణం ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని అధికారంలో ఉన్న సభ్యులకే ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు. 1967 నుంచి కూడా ప్రతిపక్షానికి ఇస్తూ ఉన్నారు. అనేక పార్లమెంట్లో కూడా 1950 జనవరి 26 ఒక అమెండ్మెంట్ జరిగింది, ఆర్టికల్ 309 బ్రాకెట్లో అయ్యి అని చెప్పి. ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని వాళ్ళు మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈ పిఎస్సి చైర్మన్ పదవిని ఇస్తా వచ్చారు. ఉదాహరణకు బీజేపీకి 2 సభ్యులుంటే 1981-82 శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ పిఎస్సి చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక మంది 20-30 ఉండే సభ్యులకు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు హోదా లేని పార్టీలకు కూడా ఈ పిఎస్సి చైర్మన్గా అనేక పర్యాయాలు ఇచ్చారు. మరి ఆ విధంగా చేయడం వల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఒక రెస్పాన్సిబుల్గా పనిచేస్తుంది. పనిచేసేదే కాకుండా ప్రభుత్వం ఏదైనా చేసే తప్పిదాలన్నీ కూడా ఎత్తి చూపుతుంది అని చెప్పి ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ప్రపంచ దేశాలలో, డెమోక్రటిక్ కంట్రీస్లో ఎక్కడ కూడా ఏ నియమ నిబంధన పాటించకుండా కేవలం ప్రతిపక్ష సభ్యునికే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉంది. మన పక్క దేశాలలో కూడా, ఇంక్లూడింగ్ పాకిస్తాన్, అదేవిధంగా ఒక ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం తాలిబన్లు వచ్చిన తర్వాత అక్కడ పిఎస్సిని తీసేయడం జరిగింది. మరి ఈ పిఎస్సి ఉండడం వల్ల చాలా మనం గతంలో అనేక కుంభకోణాలన్నీ కూడా వెలికి తీసిందంతా కూడా పిఎస్సి కమిటీనే అని చెప్పి ఉదాహరణ కొన్ని చెప్తా ఉన్నాను. బొఫర్స్ కుంభకోణం వచ్చి 1990 అప్పుడు స్వీడన్ సంస్థ బొఫర్స్తో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి పిఎస్సిని ఆ రోజు చైర్మన్గా ఉన్న చంద్రశేఖర్ యాదవ్ వెలికి తీశాడు. అదే 2G స్పెక్ట్రమ్ 2010 ప్రారంభంలో ఆ రోజు మురళీ మనోహర్ జోషి దాన్ని వెలికి తీశాడు. అదేవిధంగా సుప్రీంకోర్టు 122 టెలికాం లైసెన్సులు మన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రిపోర్ట్ను బట్టి క్యాన్సిల్ చేసింది. కోల్గేట్ అని చెప్పి 2010 మధ్యలో వచ్చిన కోల్ అలొకేషన్ స్కామ్ కూడా పిఎస్సీనే బయటకు తీసింది. కామన్వెల్త్ గేమ్స్లో చాలా అవినీతి జరిగింది 2010 అంటే అప్పుడు కూడా పిఎస్సీనే వెలికి తీస్తుంది. ఈ విధంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రభుత్వంలో ఏది కూడా నిధుల దుర్వినియోగము లేకపోతే ఇతరత్ర అవినీతి కార్యక్రమాలు జరగకుండా ఒక వాచ్ డాగ్గా పనిచేస్తూ ఉంది. మరి ఇలాంటిది మనం మన రాష్ట్రంలో తీసుకుంటే కంబైన్ స్టేట్లో
1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఆ రోజు కూడా పిఎస్సీ చైర్మన్ పదవి అప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్న గీతారెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి మొన్న మాకు 151 సభ్యులు ఉంటే అప్పుడు కూడా మేము మాకు అధికార బలం ఉన్నా కూడా మేము తీసుకోకుండా ఏదైతే 1967 నుంచి ఈ ఆనవాయితీగా వస్తూ ఉందో ఆ ఆనవాయితీ ప్రకారం మేము ఆ రోజు పైవల్ల కేశవ్ గారిని నియమించడం జరిగింది యునానిమస్గా. మరి ఈ విధంగా ఒక ఆనవాయితీ ప్రకారం వచ్చేదాన్ని అంతా కూడా తప్పుదోవ పట్టించి ఈరోజు పిఎస్సీ చైర్మన్ పదవి అధికారంలో ఉండే వాళ్ళే తీసుకుంటే దానికి ఏం న్యాయం జరుగుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంచేతే ఈరోజు మేము డెమోక్రసీ మీద నమ్మకం ఉంది, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం ఉంది మాకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా అడిగితే కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు అతను కోర్టులో వేస్తే దానికి ప్రభుత్వం రిప్లై కూడా పిటిషన్ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈరోజు ఈ పిఎస్సీ కమిటీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టంగా భావించి దీన్ని బాయ్కాట్ చేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.